జిల్లా రామచంద్రాపురం పురపాలక ఎన్నికలకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ఓటే వజ్రాయుధం. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. రామచంద్రాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాలచంద్రారెడ్డి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మన భవిష్యత్తును మార్చే వజ్రాయుధం వంటిదని, ప్రతి పౌరుడికి నిబంధన 326 ప్రకారం రాజ్యాంగం కల్పించిన వయోజన ఓటు హక్కును వినియోగించుకుని స్వచ్ఛమైన నాయకులను ప్రతినిధులుగా ఎన్నుకుని సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాజగోపాల్ సెంటర్ మీదుగా పట్టణంలో రెండో వార్డ్ స్టీల్ వెల్ పేట వరకు రామచంద్రాపురం డివిజనల్ పోలీసులు కవాతు నిర్వహించారు. మార్చి 10వ తేదీన జరగడం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో టోటల్ 28 వార్డ్స్ గాను 10 వార్డ్స్ ఆల్రెడీ యునానిమస్ అయిపోయినాయి. మిగిలిన 18 వార్డుల్లో 14 లొకేషన్స్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు వచ్చిన ఫోర్స్ మాకు దాదాపు 100 మంది ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలకు ఒక రకమైన భరోసా కల్పించడానికి, అంటే మీ ఓటు హక్కును మీరు మీకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసుకోండి, మేము మీకు రక్షణగా కల్పిస్తామని పోలీసు తరఫున మేము అందరికీ భరోసా కల్పించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉండే దాదాపు అన్ని వార్డ్స్ ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, 10వ తేదీన మీరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేదానికి చాలా విలువ ఉంది. ఈ